అది చల్లని సాయంకాలం. పిల్లలందరూ ఆటలు ముగించుకొని పెదరాశి పెద్దమ్మ దగ్గరకు చేరారు. ఎందుకో తెలుసా? కథలు వినడానికి. పిల్లలు అందరూ వచ్చారా? ఆటలు అయిపోయినాయా? ఈరోజు మీకు మూడు కథలు చెబుతాను, అల్లరి చేయకుండా వినండ్రా. మొదటిది మేకల కథ. ఒక ఊళ్ళో మేకల మంద గడ్డి మేయచుండగా మందలో నుండి రెండు మేకలు దారి తప్పి అడవిలోకి వెళ్ళిపోయాయి. ఎంత వెతికినా మిగిలిన మేకల జాడ తెలియలేదు. అయ్యో, తప్పిపోయాం. అలా అవి కొంతకాలంగా ఆ అడవిలో ఒక ప్రాంతంలో నివసించసాగాయి. ఒకరోజు అవి ఆ ప్రాంతానికి ఆధిపత్యం చెలాయించాలని రెండిటిలో ఒకటి తీర్మానించుకుంది. నా పని వీడితో చేయించుకోవాలంటే వీడికి సవాలు విసిరి పోట్లాడి ఓడించాలి. మేకలు పోటీకి సిద్ధమయ్యాయి. ఇలా ఆ రెండూ కొట్టుకోగా బలమైన మేక చేతిలో బలహీనమైన మేక ఓడిపోయింది. చూసావా, నేనే గెలిచాను. ఈరోజు నుండి నేను నీకు రాజును, నీవు నాకు బానిసవి. నేను చెప్పిన ప్రతి పని చేయాలి, ఇది నా ఆజ్ఞ అని గర్వంతో విర్రవీగుతూ తన విజయం అడవిలో ఉన్న సాధు జంతువులన్నిటికీ తెలియజేయాలని అరవసాగింది. బాగా ఆకలితో ఉన్న ఓ పులికి మేక అరుపులు వినిపించాయి. నాకు ఆహారం దొరికింది. అరుపులు వినిపించిన చోటికి వెళ్ళి మేకను చంపి తన ఆకలి తీర్చుకుంది. చూశారా పిల్లలు, మితిమీరిన గర్వంతో ఎదుటి వారిని తక్కువ చేయడం వల్ల మేక పరిస్థితి ఏమైందో. అందుకని గెలుపు వలన జ్ఞానం రావాలి, కానీ జ్ఞానానికి బదులు గర్వం వస్తే చివరకు మిగిలేది వినాశనమే.